పశ్చిమ గోదావరి జిల్లాలో అభివృద్ధికి బీజమేసింది మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఎప్పటి నుంచో ప్రజలకు ఒక కలగా మిగిలిపోయినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుకు పునాదులు వేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పర్యావరణ అనుమతులు కూడా తీసుకువచ్చి ఈనాడు ప్రాజెక్టు అలా ముందుకు వెళ్తుంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. ఈనాడు ఆ కాలువల పని గాని లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు గాని రాజశేఖర రెడ్డి గారు చేస్తే దానికి సంబంధించినటువంటి 6,000 కోట్లను సంబంధించి ఎస్టిమేట్లను మీరు 56,000 కోట్లకు తీసుకువెళ్లటం తప్ప మీరు చేసినటువంటి పని ఏముంది అని చెప్పి మేము తెలుగుదేశం నాయకులను మేము అడుగుతా ఉంటే మీరేమో తెలుగుదేశం నాయకులను వెనకేసుకొస్తూ 4 సంవత్సరాలు మీరు చేసింది అదే కదా. ఎక్కడా కూడా తెలుగుదేశం నాయకులను పల్లెత్తు మాట అనకుండా అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి మీరు మమ్మల్ని చర్చకు పిలవటం అనేది చాలా హాస్యాస్పదం. మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నా స్థాయి సరిపోదు అనుకుంటే మీతో చర్చకి, మీ తరపున ఎవరినైనా ఒక జనసేన నాయకుడిని పంపించండి, నేను వారితో కూర్చుని పశ్చిమ గోదావరి జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది, అదేవిధంగా చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉండగా ఏమి అభివృద్ధి ఆయన పశ్చిమ గోదావరి జిల్లా చేసి ఆయన రుణం తీర్చుకున్నారు, లేకపోతే మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఒకళ్ళు తప్పించుకుని తెలుగుదేశం హయాంలో ఈ 4 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధికి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 5.5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిపై చర్చ పెడతామన్నా మేము సిద్ధం, మీ సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని నేను ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్లగక్కటం మాత్రమే కాదు, వాస్తవాలు మీరు తెలియక మాట్లాడుతా ఉన్నారో లేకపోతే తెలుసుకునే ప్రయత్నం చెయ్యక అప్పుడు మీకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నారో గాని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పి మిమ్మల్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఆయన మాట్లాడినటువంటి మరొక మాట, అసెంబ్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బహిష్కరించటం, అసెంబ్లీని వదిలి ప్రజాక్షేత్రంలో తిరగటం అదేదో ఘోరమైనటువంటి నేరం కింద ప్రతి సమావేశంలోనూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీరు ఏ విధమైనటువంటి ఆలోచనతో అలా మాట్లాడుతూ ఉన్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకునే ముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటి అసెంబ్లీలోనూ అసెంబ్లీలో బయట కూడా అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఏదన్నా అవగాహనతో ఏదన్నా ఉంటే ఇటువంటి మాటలు ఇటువంటి అర్థం పర్థం లేని ఆరోపణలు చెయ్యరని చెప్పి నేను ఆయనకు తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచించేయండి, అసెంబ్లీలో ఆక్వా పార్క్ దగ్గర నుంచి తుందూరు ఆక్వా పార్క్ దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి భూసేకరణ సమస్యలో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్య దగ్గర నుండి ప్రతి సమస్యని అసెంబ్లీలో ఆయన ఇలుగెత్తి చాటుతా ఉంటే పోరాటం చేస్తూ ఉంటే ఆఖరికి స్పీకర్ గారు కూడా ఏ విధంగా ఆయన ఒక సమస్య గురించి మాట్లాడుతూ ఉంటే టక్కిన స్పీకర్ గారు ఆయన మైక్ కట్ చేయటం, ఆయన అలా ప్రతిపక్ష నాయకుడు అనే గౌరవం కూడా లేకుండా ఆయన నుంచోబెట్టి అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక మంత్రినో మధ్యలో మాట్లాడించటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయటం, ఆయన ఏదైతే సమస్య ప్రస్తావించదలుచుకున్నారో ఆ సమస్యని ప్రస్తావించే అవకాశం లేకుండా మూకుమ్మడిగా వ్యక్తిగత దోషణలకు విమర్శలకు పాల్పడటం ద్వారా సభా సమయాన్ని వృధా చేయటం, ఇటువంటి సభాపర్వాన్ని నడిపించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తప్పు కింద మీకు కనపడలేదా పవన్ కళ్యాణ్ గారని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు అసెంబ్లీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మంత్రి పదవులను ఎరేసి అదేవిధంగా డబ్బుని ఎరగా చూపి ఏ విధంగా మీరు రాజ్యాంగాన్ని కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తూ